ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఉగాది నుంచి అయితే కనుక ప్రస్తుతానికి వైజాగ్ని ఏపీ రాజధానిగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం అయితే వస్తుంది దానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఉగాది నుంచే ఏపీ రాజధానిగా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు రాజధాని మార్పునకు ఏప్రిల్ను తుదిగౌడుగా పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఏప్రిల్లో రాజధానిని త్వరలో అమరావతి నుంచి విశాఖపట్నానికి మార్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మూడు రాజధానుల అంశాన్ని పక్కన పెట్టి విశాఖపట్నాన్ని ఏపీ రాజధానిగా చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది నుంచి విశాఖపట్నం కేంద్రంగా ముఖ్యమంత్రి కార్యకలాపాలు నిర్వహించాలని సీఎం జగన్ భావిస్తున్నట్లుగా సమాచారం అయితే ఉంటుంది విశాఖపట్నంపై దృష్టి పెట్టండి ఇటీవల సినీ పరిశ్రమ వర్గాలతో కూడా ముఖ్యమంత్రి జగన్ అయితే సమావేశమయ్యారు వారితో భేటీలో కూడా విశాఖపట్నంలో సినిమా పరిశ్రమను విస్తరించాలని కోరారు సీఎం ఇందుకోసం ప్రభుత్వ సహాయం కూడా ఇస్తామని కూడా తెలిపారు అవసరమైతే భూములు కూడా ఇస్తామని చెప్పారు స్టూడియోలో అవి కట్టుకోవడానికి సీఎం వైజాగ్ గురించి మాట్లాడిన వీడియో అయితే కనుక ఇక్కడ ఉంది ఒకసారి ఈ వీడియో చూసినట్లయితే మీకు మరింత క్లారిటీ అయితే వస్తుంది అలాగే భూముల గుర్తింపు పరిపాలనకు అవసరమైన కొత్త భవనాల నిర్మాణానికి అవసరమైన భూముల గుర్తింపును అయితే ప్రారంభించాలని కూడా అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు ఈ విషయంపై అభ్యంతరాలు తలెత్తితే అవి హేతుబద్ధంగా ఉన్నట్లయితే వాటిని పరిశీలనకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది కొత్త జిల్లాలకు అనుభవ కలెక్టర్లు ఎస్పీలు ఇక ఒక ఉగాది నుంచే కొత్త జిల్లాలకు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో కలెక్టర్లు ఎస్పీలు కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా సన్నాహాలు ప్రారంభించాలని సీఎం జగన్ అయితే ఆదేశించారు కొత్తగా ఏర్పడే జిల్లాలకు అనుభవజ్ఞులైన వారిని నియమించడం ద్వారా పరిపాలన సులభతరం అవుతుందని సీఎం జగన్ అయితే భావిస్తున్నట్లుగా సమాచారం సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వైజాగ్ రాజధానిపై మీ అభిప్రాయం ఏంటి కూడా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి